Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Malli Pawan Ippatam tour asalu agenda idena encounter cheskondi bhayapadede ledu kottukunte kottukondi tittukunte tittukondi arrest kuda cheskondi annintiki teginchina vaanni denike bhayapade vaadini kaanu encounter ke bhayapadina vaanni arrest laku bhayapadtana. ఇవి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోలీసులను ఉద్దేశించి చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు. ఇప్పటం గ్రామంలో కూల్చివేతలకు మద్దతుగా పోలీసులతో పాటు ప్రభుత్వంపైన కూడా తీవ్రస్థాయిలో పవన్ రెచ్చిపోయాడు. తాజాగా విజయనగరం పర్యటనలో కూడా ప్రభుత్వంపై మండిపోయాడు. నిజానికి ఇప్పటం గ్రామంలో కూల్చివేతలకు నిరసనగా ఇంత సీన్ చేయాల్సిన అవసరం లేదు. విజయనగరం పర్యటనలో రెచ్చిపోవలసిన అవసరమూ లేదు. ఇళ్లను కూల్చేస్తున్నట్లు పవన్, చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియా నానాగోలు చేస్తున్నారు. ఇదే సమయంలో రోడ్లను ఆక్రమించుకుని కట్టుకున్న ఇళ్ల కాంపౌండ్ గోడలను మాత్రమే కూలుస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కొందరు గ్రామస్తులు కూడా ఇదే చెబుతున్నారు. రోడ్ల విస్తరణకు అడ్డుగా ఉన్నాయి కాబట్టే ఆక్రమణలను తొలగించాలని ఏప్రిల్ నెలలోనే ఇచ్చిన నోటీసులను కూడా ప్రభుత్వం చూపిస్తోంది. అయినా పవన్ మాత్రం పదే పదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చిపోతూనే ఉన్నాడు. సరే, కూల్చివేతల్లో ఎవరి వాదన నిజమన్నది పక్కన పెట్టేస్తే పవన్ మాత్రం పక్క ప్లాన్తోనే గొడవ చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఏ చిన్న అవకాశం దొరికినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రచ్చరచ్చ చేయాలన్నదే అజెండాగా పెట్టుకున్నట్లు కనపడుతోంది. పవన్ అజెండా వెనుక చంద్రబాబు ఉన్నారేమో అనే అనుమానాలు గతంలో ఉండేవి. కానీ ఇప్పుడేమో ఎవరి హస్తముందో అర్థం కావడం లేదు. ఎందుకంటే పూనకం వచ్చినట్లు పవన్ ఊగిపోయే స్థాయిలో చంద్రబాబు ఊగలేరు. రోడ్ల మీదకొచ్చి గోల చేయలేరు. సినీ సెలబ్రిటీ కాబట్టి పవన్ రోడ్డు మీదకు వస్తే అభిమానులు గుమిగూడుతారు. ఎన్ని వేషాలు వేసినా చెల్లుబాటవుతుంది. అదే చంద్రబాబు ఇలాంటి గొడవలు చేస్తే చిల్లరగా ఉంటుంది. పైగా జనాలు నమ్మడం లేదు. అందుకనే ఇద్దరు మాట్లాడుకుని పవన్ను ముందుపెట్టి వెనక నుండి చంద్రబాబు షో రన్ చేస్తున్నారా అనే అనుమానాలు పెరిగిపోయాయి. ఏదో రకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాలను రెచ్చగొట్టడమే అజెండాగా పెట్టుకున్నట్లు అర్థమవుతోంది. అందుకనే తిట్టుకోండి, కొట్టుకోండి, అరెస్ట్ చేయండి, ఎన్కౌంటర్లు చేసుకోండి అంటూ అసందర్భంగా పోలీసులను రెచ్చగొడుతోంది. ఎన్నికల దగ్గర పడే కొద్దీ ఇంకెంత ఓవర్ యాక్షన్ చూడాల్సి వస్తుందో ఏమో.